కోవిడ్ నియంత్రణకు యంత్రాంగం సూక్ష్మ ప్రణాళిక రూపొందించుకొని సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణపై అన్ని రాష్ట్రాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఢిల్లీ నుండి ఆయన శుక్రవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ కేసులు గత నెలలో దేశవ్యాప్తంగా అధికంగా నమోదయ్యాయని వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాజేష్ భూషణ్ పలు సూచనలు చేశారు. అన్ని జిల్లాల్లో యాంటీజెన్ టెస్టులు విస్తృతంగా గ్రహించాలన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ సోకిన కేసులు అధికంగా ఉన్నప్పటికీ మరణాల రేటు తక్కువగానే ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. ప్రకాశం జిల్లాలోని అధికారులు కరోనా నియంత్రణకు కృషి చేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. కంటోన్మెంట్ జోన్లు నిర్వహించడం, సన్నిహితంగా మిగిలిన వారిని 100% గుర్తించడంలో జిల్లా కలెక్టర్ సమర్థంగా పనిచేస్తున్నారని కేంద్రానికి ఆయన వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, జిల్లా సంయుక్త కలెక్టర్ టిఎస్ చేతన్, వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ పద్మావతి, ప్రభుత్వం వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. That people are getting detected very late. And look at this also. And I know that you are doing a very good job of triaging. I've seen that myself. I feel that, you know, things can be brought under this where the detection is happening very, very late. And Madam, both I think of what Baba Agarwal also has just now told and what you have said, we have been analyzing, madam. One very big problem in Chennai, among elderly people being conservative, a very new problem which we are finding is that since after death they are not, the kind of death protocol is very strict, they are sent. So the new phenomenon in those things and all we are trying to show. But definitely, madam, this is in Chennai being an area. We have asked for this data from other states also, but this is something that probably reflects the social, you know, COVID appropriate behavior amongst the younger population, not wearing masks or crowding together, etc. So this kind of an analysis actually helps in fine tuning your study. As a Chennai corporation also, we still have the field support teams. In fact, before I became health secretary also, I was initially